మీ పరిపాలన గురించి ఏ సబ్జెక్ట్ పైనైనా పర్లే మా కాంగ్రెస్ ప్రభుత్వ 10 నెలల పరిపాలన గురించి ప్రతి విషయం పైన నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు నువ్వు తేదీ చెప్పు స్థలం చెప్పు నేను వస్తా చర్చ కూర్చుంటా నీకు నేను సమాధానం చెప్తా మరి నీకున్న జ్ఞానం ఏందో తెలంగాణ పట్ల ఉన్న నీకున్న అవగాహన ఏందో అసలు నిజంగా తెలంగాణ కోసం ఏదైనా నువ్వు కృషి చేసినవా కృషి చేయలేదా అసలు సమస్యల పైన నీకు పట్టుందా పట్టులేదా అసలు నీ చరిత్ర ఏంది భాగవతం ఏంది నీ మొత్తము భండారాన్ని ఆ రోజు నువ్వు అంటున్నావు కదా ప్రతి చోటికి మీడియా వాళ్ళని నిలవాలని ఇదే మీడియా మిత్రులకి నువ్వే మెసేజ్ పెట్టు అన్ని ఛానల్ సమక్షంలో బహిరంగ చర్చకి నేను నీతో సిద్ధంగా ఉన్నా ఏ అంశం పైన అన్న ఈ డ్రగ్స్ విషయం పైన మటుకు ఈ డ్రగ్స్ అనే ఎపిసోడ్ ఈ భాగవతము నీకు సంబంధించింది కాదురా నాయన ఇది మీ చిన్న దొరకి సంబంధించింది కేటీఆర్ దగ్గర మిత్రులు బయటపడ్డారు కాబట్టి కేటీఆర్ గారు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే వారికి డ్రగ్స్ అలవాటు లేకపోతే వారి పైన ఈ ఆరోపణలు రానీకి కారణం వారి యొక్క బామ్మర్ది కాబట్టి వారి బామ్మర్దితో పాటు కేటీఆర్ గారిని కూడా వచ్చి ఏదైతే ఈ డ్రగ్స్ టెస్ట్ కి వారి డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ కి వారు కూడా వారి యొక్క శాంపుల్ నిచ్చి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకొని యావత్ తెలంగాణ సమాజానికి వారు డ్రగ్స్ తీసుకుంటారా తీసుకోరా అనే ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది అది నిరూపించుకోవాల్సిన ఒక బాధ్యత ఆయన పైన ఉంది వారి దగ్గర ఏదో నువ్వు మెప్పు పొందనీకి వారి దగ్గర ఏదో మార్కులు కొట్టే నీకి ఏది పడుతుంది మాట్లాడితే నీ సొంత పార్టీ నాయకులను నేను తిట్టే పరిస్థితి ఉందిరా నాయన నీకు చరిత్ర లేదు పాడు లేదు రాజకీయం కోసము ఇంత నీచానికైనా దిగజారుతో నీ కుటుంబ సభ్యులు చచ్చిపోతాము మేము ఉరేసుకుంటామని చెప్పి నీచాతి నీచానికి దిగదారి భార్యని బిడ్డని పక్కన పెట్టుకొని వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొచ్చి మమ్మల్ని గెలిపించకపోతే చనిపోతామని చెప్పి అటువంటి మాటలు మాట్లాడిన ఒక దిక్కుమాలిన మాటలు మాట్లాడిన చరిత్ర నీది అటువంటి ఒక వ్యక్తివి నువ్వు ఇప్పటికన్నా నీకు చెప్తున్నా సహచర శాసన మండలిలో నువ్వు గతంలో పనిచేసినావు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నీకు నాకంటే అనుభవం ఎక్కువ ఉండాలి దురదృష్టం శాతం నీకు ఏదైతే తాడి చెట్టు లేక ఎత్తు పెరిగినో తప్ప కానీ బుర్రలో ఇంత కూడా ఆలోచన జ్ఞానం అనేది పెరగలే ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మాట్లాడినప్పుడు మన స్థాయి ఏంది మనం ఎవరిని విమర్శిస్తున్నాము మన చరిత్ర ఏంది మన పుట్టుకేంది మనం ఏడబుట్టినాము మనం ఏడవెరిగినాము ఈరోజు ఏ పార్టీలో పోయినాము మనం ఎట్లా ఏదైతే సంబంధించి చెమెలియన్ లెక్క రంగులు ఏ రకంగా మార్చినాము అవన్నీ గుర్తు పెట్టుకొని ఆలోచించి జనాన్ని ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడాలి అవన్నీ పక్కన పెట్టి ఇంకొకసారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినామనంటే బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది తిరగని అని పరిస్థితి ఏర్పడుతుంది నేను కాదు తెలంగాణలో ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలే నిన్ను నీ సొంత నియోజకవర్గంలో తిరగనీయకుండా ఆపే పరిస్థితి వస్తుంది ముందు నియోజకవర్గానికి పో ఆడున్న సమస్యల్ని పరిష్కరించు నువ్వాడ మోసం చేసి ఎవరి దగ్గరైతే ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి డబ్బు తీసుకొని మోసం చేసినవో పాపం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అందులో 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ నువ్వు మోసం చేసినావు నమ్మి ఒక లీడర్ అని చెప్పి ఏ కాగితాలు లేకుండా నీకు లక్షలు ఇచ్చారు ఉద్యోగాలు పెట్టిస్తాది ఇదని చెప్తే ముందు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుని వారికి చెల్లించి తర్వాత బయటికి వచ్చి నువ్వు నీతివంతులు లెక్క వివరించి తర్వాత నీతిమాలిన మాటలు మాట్లాడు అవన్నీ కాక నీతిమాలిన ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడి మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని విమర్శించి ఇష్టం ఉన్నట్టు బయటికి వచ్చి మాట్లాడితే పరిస్థితులు బాగుండే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా వీడు రేపు పొద్దున మీతో ఉండడో ఉండడో తెలియదు రేపు పొద్దున మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చిపెడతాడో తెలియదు వీని పుట్టుకైంది వైఎస్ఆర్సీపీలా వీనికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున ఎటు పోతాడు తెలియదు ఏమవుతాడు తెలియదు ఇసొంటి ఒక ఆంబోతుని నమ్ముకొని మీరు వారు వెనక నిలుస్తారు అంటే రేపు పొద్దున మీ పరిస్థితి కూడా ఎందుకంటే మీరు ప్రత్యర్థి పార్టీలో ఉన్న నికాసైన కార్యకర్తలు పాపం మీరు మొదటికెళ్లి పార్టీలో ఉన్నారు కాబట్టి వాని చరిత్ర తెలుసుకొని వాంచుకుంటుంది మీరు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కూడా కోరుతూ కౌశిక్ రెడ్డి ఇది లాస్ట్ టైం ఇంకొకసారి నువ్వు మాట్లాడప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే మా కూడా చాలా గలీజ్ గా మాట్లాడొస్తుంది మేము కూడా బయటికి తీయడం మొదలు పెడితే మొత్తం అందరి చరిత్రతో సహా అన్ని బయటికి వస్తుంది అని చెప్పి కౌశిక్ రెడ్డిని అదేవిధంగా కేటీఆర్ గారికి మీ యొక్క శాంపుల్ ఇచ్చి ఎందుకంటే మీ దగ్గర వ్యక్తులు ఏదైతే డ్రగ్స్ కొకేన్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మీ పైన ఎన్నో రోజుకెళ్ళి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సహచర
ఎమ్మెల్యేగా ఇప్పుడు మేము శాంపుల్ ఇచ్చి అపోలో హాస్పిటల్లో మా శాంపిల్స్ని